ఏండి ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి। హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ। మన ఛానల్లో ఇప్పుడు వరకు చేపల చెరువుల గురించి చూసాం కదండి। ఇప్పుడు చేపలను చెరువుల్లోనే కాకుండా సిమెంట్ ట్యాంక్స్లో కూడా పెంచుతున్నారు। ఈ విధానాన్ని RAS కల్చర్ అని అంటారు। ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ప్రైడ్ ఆక్వాకల్చర్ ప్రాజెక్ట్ వచ్చి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని గట్కేసర్ విలేజ్లో ఉందండి। RAS అంటే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే అర్థం అండి। ఈ RAS సిస్టమ్ ద్వారా మనకి ఉన్న స్థలం బట్టి వాటర్ ఫెసిలిటీని ఆధారంగా చేసుకుని ఎన్ని ట్యాంక్స్లో చేపలను పెంచుకోవచ్చో అనేది అంచనా వేసుకోవాలి। RAS విధానంలో చేపలను పెంచడానికి వాటిని ఏ విధంగా చూసుకుంటే లాభాలు సాధించవచ్చో చెప్పడానికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి। అవే RGCA, SIBA, SIFA। ఈ సెంటర్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే RGCA అంటే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్, అలాగే SIBA అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్, SIFA అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్। RAS టెక్నాలజీలో మొదట 1 సెంటీమీటర్ చేపపిల్లలను తీసుకొచ్చి నర్సరీ ట్యాంక్స్లో వదులుతారు। నర్సరీ ట్యాంక్స్లో 3 నెలల వరకు ఉంచుతారు। ఆ టైంలో ఆ చేప పిల్లలు 3 నుండి 4 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి। తరువాత వాటిని మెయిన్ ట్యాంక్స్లోకి వదులుతారు। అంటే మెయిన్ ట్యాంక్స్లో 5 నెలల వరకు వాటికి కరెక్ట్గా మేతలు వేసి పెంచడం వల్ల అవి కేజీ పైనే సైజు వరకు పెరుగుతాయి। అంటే మొత్తానికి 8 నెలల్లో ఈ విధానం ద్వారా చేపలను అమ్మకానికి పెట్టుకోవచ్చు। ఈ RAS విధానంలో చేపలను పెంచాలంటే ఫస్ట్ ఆ చేపల గురించి కరెక్ట్గా తెలుసుకుని ఉండాలి। అంటే వాటికి ఎంత మేత వేయాలి, అలాగే మేతలలో ఎంత ప్రోటీన్ ఉండాలి, క్రూడ్ ఆయిల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎలా ఉండాలో తెలుసుకుని ఉండాలి। అలాగే డిసీజ్ వచ్చినప్పుడు వాటిని గుర్తించి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా తెలిసి ఉండాలి। RAS టెక్నాలజీలో మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే వాటర్। అసలు ట్యాంక్స్లో ఎంత వాటర్ ఉండాలి, ఆ వాటర్లో pH, అమోనియా, నైట్రేట్ లెవెల్స్ ఎలా ఉండాలో డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి। RAS విధానంలో చేపలను సాగు చేస్తున్నప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్। ఈ మార్కెటింగ్ ప్రాబ్లమ్లు కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే మంచి లాభాలను సాధించవచ్చు. అంటే ట్యాంక్స్లోని అన్ని చేపలను ఒకటేసారి అమ్మకానికి పెట్టకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి కొన్ని ట్యాంక్స్‌గా అమ్ముకుంటే ప్రాబ్లం పెద్దగా ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ షెడ్డు 1000 చదరపు గజాల స్థలంలో ఉంది. ఈ షెడ్డులో మొత్తం 10 ట్యాంకులు ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంకులో 50,000 లీటర్ల వాటర్ని వదులుకోవచ్చు. ట్యాంక్ విస్తీర్ణం వచ్చి 20 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకులో 2500 వరకు చేప పిల్లలను వేసుకోవచ్చు. అందుకే ఈ రీసైక్లింగ్ విధానం ద్వారా ఈ ట్యాంకులలో చేప పిల్లలను పెంచడం ద్వారా సంవత్సరానికి 40 టన్నుల వరకు చేపల దిగుబడిని సాధించవచ్చు. చూశారు కదండి, ఆర్ఎస్ విధానం ద్వారా చేపలను ఎలా పెంచుకోవచ్చో అనే విషయాలని. ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ను చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆక్వా ఫ్యాక్టరీ. అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.